Hello and welcome to NTV. Bellamkonda Sai Srinivas, Anupama Parameswaran, Rakshasudu cinema sambandhinchina interesting vishayanni telijeyadaniki mantho paati unnaru. Valtho maatladu. Hello. Hi. How are you? Hi. I'm good. Thank you. Meer ela unnaru? Superb. So, you? Yeah. Yes. So Rakshasudu title already mem intaku mundu konni cinemalu chusam, Chiranjeevi garu gaani lepothe meetho rendu Suri garu di vallandarivi vacham. So enti again Rakshasudu title choose chesukodaniki? Idi actually India lo prastham first సైకోపాత్ థ్రిల్లర్. మనకి చాలా థ్రిల్లర్ చూసాం మనం, బట్ యూనో ఒక సీరియల్ కిల్లింగ్ మీద ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. సో ఇలాంటి జానర్ అయితే మనం డెఫినెట్గా చూడలేదు. సో రాక్షసుడు వచ్చేసి సినిమా విలన్, ఆ రాక్షసుడు ఎవరనేది మీరు రేపు థియేటర్లో సినిమాలో చూడాలి. ఎందుకంటే వి కాంట్ రివీల్ మచ్ అబౌట్ విలన్స్ క్యారెక్టర్. ఈ సినిమా వన్ ఆఫ్ ద హైలైట్ ఇస్ విలన్స్ క్యారెక్టర్. సో యూనో అతను ఎంత రాక్షసంగా ఉన్నాడు అనేది మేము టీజర్ తర్వాత చెప్పాం కదా. This man is suffering from antisocial disorder. సింపుల్ గా చెప్పాలంటే వీడు ఒక సైకో, నొప్పంటే ఏంటో తెలియని రాక్షసుడు. సో మా సినిమా జస్టిఫై చేయడానికి మేము రాక్షసుడు టైటిల్ పెట్టడం జరిగింది. మీరన్నట్లుగానే ఎన్ని జానర్ సినిమాలు ఏవైనా ఉన్నా కూడా థ్రిల్లర్స్ వస్తున్నాయంటే ఆడియన్స్ కి ఆ క్యూరియాసిటీ, సస్పెన్స్, అది హై ఎండ్ లో కూర్చొని సీట్ లో ఈ థ్రిల్లర్ ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్స్ కదండి. ఇప్పుడు మీకు ఎడ్జ్ ఆఫ్ సీట్ ఏంటంటే మీకు మంచి హై ఇస్తాయి. ఎప్పుడు సినిమా స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయింది అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, చాలా ఫాస్ట్ పేస్ ఉంటాయి. సో దేర్ ఆల్వేస్ బి ఎ గుడ్ స్పేస్ ఫర్ గుడ్ థ్రిల్లర్స్. అండ్ ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్స్ లో కూడా మనం మాట్లాడుకునేవి కొన్నే ఉంటాయి లాస్ట్ కి ఆ విధంగా నిలబడిన ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ ఇవన్నీ. సో ఈ సినిమా ఆ లిస్ట్ లో జాయిన్ అవుతుందని అనుకుంటున్నారా? 200% అండి. ఇట్స్ ఆల్రెడీ యూనో ఆల్రెడీ ప్రూవ్డ్ ఫిల్మ్. ఎస్, బట్ ఇది ఎక్కువ మంది చూడలేదు. ఇది మా తెలుగు ఆడియన్స్ కూడా ఇవ్వాలి, మా తెలుగు ఆడియన్స్ కూడా ఈ ఫిల్మ్ చూపించాలని చెప్పి ఒక నేను ఎప్పుడైతే ఫిల్మ్ చూసాను నాకు చాలా పర్సనల్గా చాలా నచ్చింది. ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ సోషల్ అవేర్నెస్ కూడా అండి, పేరెంట్స్కి పిల్లలకి యూనో వాట్ హ్యాపెన్స్, కొన్ని కొన్ని విషయాలు స్కూల్లో జరిగేవి మీ సినిమా ద్వారా చెప్తాం. సో వాళ్ళు కాషియస్గా ఉండొచ్చు, యూనో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు అండర్లైన్గా కథ యూనో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ ఐ వాంట్ గివ్ టు దిస్ ఫిల్మ్ టు తెలుగు ఆడియన్స్, అందుకే సినిమా చేయడం జరిగింది. ఓకే. సో అనుపమ, రామ్ మూవీ తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ కనిపిస్తుంది. సో మీన్ వైల్ ఏం జరిగింది అంటే అదర్ మూవీస్ వేరే ఇండస్ట్రీలో చేస్తున్నారా? దట్స్ బికాజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ, లైక్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ స్క్రిప్ట్. నేను చాలా స్టోరీస్ విన్నాను కానీ నన్ను ఎక్సైట్ చేసిన క్యారెక్టర్స్ ఆర్ స్టోరీస్ డిడ్ కమ్. దట్స్ వై ఐ టుక్ టైమ్. సో దాని తర్వాత దిస్ ఫిల్మ్, దిస్ ప్రాజెక్ట్ కేమ్ ఇన్ అండ్ నేను కూడా తమిళ్ అది చూసి ఐ రియలీ గాట్ ఎక్సైటెడ్ బై ద స్క్రిప్ట్. సో ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ స్క్రిప్ట్ యాక్చువల్లీ లైక్ వెరీ వెల్ ప్లాన్డ్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. సో ఐ లవ్ ద స్క్రిప్ట్ అండ్ నా క్యారెక్టర్ కంటే దట్ ఇస్ వాట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్. సో ఐ జస్ట్ రియలీ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ ఎ గుడ్ సినిమా. సో అంటే చూస్ చేసుకోవడానికి ఈ మూవీ అంటే పక్కా హిట్తో నేను రావచ్చు అనే ఉద్దేశం ఏమైనా ఉందా లేకపోతే? యా, అంటే 100% కదండి. యూనో ఎవ్రీబడి వాంట్ హిట్ ఫిల్మ్ అనేది ఎవరికైనా అవసరమే. ఎవరైనా ఏ సినిమా హిట్ అవ్వాలని చేస్తారు, ఓ ఈ సినిమా హిట్ అవుతుంది కదని చేస్తారు, ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని చేయరు కదా. అంటే ఇప్పటి వరకు మీరు చాలా వరకు బాగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలతోనే మా ముందుకు వచ్చారు. సో ఇప్పుడు ఈ థ్రిల్లర్ ని చూస్ చేసుకున్నారు, కొంచెం జానర్ మార్చినట్టున్నారు. అంటే యు ఆల్సో వెయిటింగ్ ఫర్ ఎ హిట్, అంటే ఒక సాలిడ్ హిట్ కోసం. అవును. యా అండి, డెఫినెట్లీ యూనో ఆ ఫిల్మ్, కానీ నేను ఈ సినిమా ఎప్పుడు సైన్ చేశానండి, యూనో ముందే ఆల్మోస్ట్ నా లాస్ట్ 2 ఫిల్మ్స్ రిలీజ్ అవ్వక ముందే సైన్ చేశాను. బట్ అప్పుడు నాకు ఈ సినిమా చూసినప్పుడు మళ్ళీ నాకు చాలా నచ్చింది. ఐ జెన్యున్లీ లైక్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమా మన ఆడియన్స్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మన ఆడియన్స్కి ఇంకా నచ్చుతుంది, ఇంకా బాగా తీయచ్చు అనే ఒక ఉద్దేశంతో చేసాం. అనుపమ, అంటే ఇప్పటి వరకు గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్లుగానే ప్రతి సినిమాలో ఆడియన్స్ అందరినీ కూడా మిమ్మల్ని అలాగే తీసుకున్నారు. సో ఇప్పుడు దీంట్లో ఒక మ్యారీడ్ ఉమెన్ లా కనిపిస్తున్నారా లేకపోతే రోల్ ఎలా ఉంటుంది మీది? షీఈస్ అ టీచర్ ఇన్ ద ఫిల్మ్. సో కృష్ణమణి అని పేరు. సో అమలా పాల్ డిడ్ ద క్యారెక్టర్ ఇన్ తమిళ్. సో యా, షీఈస్ అ మెచ్యూర్డ్ టీచర్, దట్స్ ఇట్. నాట్ అ మ్యారీడ్ ఉమెన్. నాట్ అ మ్యారీడ్ ఉమెన్. ఓకే. ఇంకా వచ్చింది ఏంటంటే మ్యారీడ్ ఉమెన్ గాను ఒక సమ్ కిడ్ కి కూడా మదర్ లాగా ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పి వచ్చింది. నో, ఐఎమ్ నాట్ బాదర్డ్ మదర్ క్యారెక్టర్. ఇట్స్ అ టీచర్ క్యారెక్టర్. ఓకే. ఒకవేళ జనరల్గా ఏ క్యారెక్టర్నైనా కూడా అంటే ఏం చూస్తారు ఫస్ట్? అంటే సినిమా స్టోరీ ఎలా ఉంది అనేది ప్రియారిటీ ఇస్తారా? ఇట్ డిపెండ్స్ అండి. లైక్ ఇట్ కొన్ని ఫిల్మ్స్ వి లైక్ ద స్క్రిప్ట్ సో మచ్ అండ్ వీ డూ ఇట్. కొన్ని ఫిల్మ్స్లో వి లైక్ ద క్యారెక్టర్ అండ్ వీ డూ ఇట్. కొన్ని ఫిల్మ్స్లో అంత ఆ టీమ్ మనకి బాగా వీ వుడ్ లవ్ టు వర్క్ విత్ ద టీమ్, దట్ మైట్ బి ద రీజన్. సో ఈ ఫిల్మ్కి ముఖ్య రీజన్ ఏంటంటే నాకు ఈ స్టోరీ మీద ఉన్న నమ్మకం అండ్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. సో దట్స్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్. మీ ప్రతి సినిమా కూడా అన్ని హిట్లు వరుసగా మీ రికార్డ్ ఒకవేళ చూసుకుంటే అన్ని హిట్స్తోనే ఉన్నాయి. సో ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి?
ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ తమిళ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ప్రూవెన్ ఫిల్మ్. సో హోప్ఫుల్లీ ఐ జస్ట్ వాంట్ I don't want the audience to get disappointed watching our film. Mm-hmm. And I think they won't get disappointed. You know, dubbing time lo I saw the film and naakemo I liked it very much. Okay. So I hope people also are going to like it. Okay. Remake films simple chestaya work ni ala anukuntara lekapothe aa effort ante I think it will be more tough. Yeah, akkadunna expectation to reach avali expectation and chala faithful ga cheyali and మనం ఇంకా బాగా చేసినా బాగా చేయకపోయినా పర్లేదు కానీ దాన్ని చెడగొట్టకూడదు. యునో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ కదండి, ఎందుకంటే అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ వెరీ టఫ్ ఫిల్మ్ టు మేక్ అండ్ ఇట్స్ నాట్ ఏ ఈజీ ఫిల్మ్ నో మ్యాటర్ వాట్. ఆల్రెడీ రీమేక్ అయినా మళ్ళీ సేమ్ యునో మళ్ళీ టు రీక్రియేట్ ద సేమ్ మ్యాజిక్ ఇట్స్ వెరీ టఫ్. యునో మనం ఫస్ట్ అనుకోండి, నాకు యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ రీమేక్ చేయడం. సో బిఫోర్ అనుకోండి మనకి ఏవి రిఫరెన్సెస్ కానీ ఉండవు. ఎగ్జాక్ట్లీ మన రిఫరెన్స్ లేకపోతే మనం వీ కెన్ బి ఆర్ సెల్ఫ్, వీ కెన్ ప్లే ఇట్ విత్ మోర్ ఈజ్. బట్ వెన్ మనకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, యూనో హౌ టు డూ ఇట్ రైట్ అంటే ఎగ్జాక్ట్గా మనకి ఏ ఎమోషన్ కావాలో, యూనో ఎలా రావాలో, ఎంత అవుట్పుట్ రావాలో మనకు అంత ముందే క్లారిటీ ఉంటుంది. సో వీ హ్యావ్ టు రియలీ మేక్ ష్యూర్ బాగా వస్తుంది అని అన్ని. సో ఇట్ ఈస్ వెరీ టఫ్ అండ్ వీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఓకే, ఏమైనా చేంజెస్ చేశారా తమిళ దానికి ఇక్కడికి తెలుగులో చేస్తున్నప్పుడు ఆడియన్స్కి? నాట్ రియల్లీ అండి, వీ డిడ్ చేంజ్ మచ్ బికాజ్ ఈ సినిమా మార్చడానికి ఏమి ఉండదండి. ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఒక కేసుని హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది ఇంపార్టెంట్. సో సాల్వ్ చేసే దాంట్లో మనం ఏది చేయలేము, ఇట్స్ నథింగ్ దట్ యూ కెన్ చేంజ్ ఇన్ ద ఫిల్మ్. హౌ హీ సాల్వ్ ద ఫిల్మ్, ఐ మీన్ టేకింగ్ అండ్ ఆల్, అలాంటివి అటువంటి టేకింగ్ అంతా మేము డెఫినెట్లీ మేము ఇంకా కొంచెం బెటర్గా తీసామండి. Okay, let it be visually gaani we use the best camera and the look of the film will definitely be better ante because we didn't had any budgets gaani maake em lekunda limitations. So we bought a very new tone to the film. Throughout the film it will have a very new tone. So aa mood lo create cheyadaniki aa mood lo teeskeltaniki audience ni memu we set up a very different lighting. Meeku kuda intaku mundu chesina cinema lo oka laga aithe thriller genre meeku kuda ide first time ee thriller dantlo cheyadam experience gaani ela anipinchindi? ఇట్ వాజ్ రియలీ డిఫరెంట్. మామూలుగా ఒక ఫిల్మ్ చేసినప్పుడు స్పెషలీ ఫర్ హీరోయిన్స్ మెయిన్లీ కొంచెం హ్యాపీగా ఆల్ మై క్యారెక్టర్స్ లైక్ దాట్ హ్యాపీ హీరోయింగ్ చిల్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్. ఇది కొంచెం కూడా సీరియస్గా లైక్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇన్ లొకేషన్ ఆల్సో ఇట్ వాజ్ సీరియస్. వెన్ ఎవర్ ఐ కమ్ లైక్ యా వీ హ్యావ్ యూ గుడ్ థింగ్ దట్స్ ఇట్. సో ఇట్ వాజ్ ఎట్లీస్ట్ కొంచెం కొంచెం మూడ్ ని కొంచెం నార్మల్ చేయడానికి అనుపమ క్యారెక్టర్స్ ఓన్లీ సినిమాలో కూడా. బట్ తర్వాత సెకండ్ హాఫ్ ఈవెన్ హర్ క్యారెక్టర్ ఆల్సో బికమ్ ఇంటెన్స్. నిజంగానే ఆ ప్రెజర్ ఉంటుంది ఆడియన్స్ నుంచి కూడా. ఆ సినిమాలు అక్కడ ఆల్రెడీ తమిళ్లో చూసేసిన వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది చూస్తారు, కంపారిజన్స్ అవన్నీ మొదలైపోతాయి. సో మీకు అలాంటి ప్రెజర్ ఏమైనా అనిపించిందా అమలాపాలు చేసిన రోల్ చూసిన తర్వాత ఎలా చేయాలి అనే దాని మీద మీరేమనుకున్నారు? సీ ప్రెషర్ అని కాదు, సీ దట్ క్యారెక్టర్ హ్యాస్ అన్ లైక్ బేసిక్లీ దట్ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఐడెంటిటీ రైట్ లైక్ హర్ ఇమోషన్. ఐ అండర్స్టూడ్ హర్ ఇమోషన్స్ అండ్ ఐ డిడ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు డూ ది ఎగ్జాక్ట్ థింగ్ వాట్ షీ డిడ్. సో నేను అది అర్థం చేసుకుని ఐ జస్ట్ ఇంప్రొవైజ్ ఇట్ మై ఓన్ వే. యు నో హూఎవర్ సా ద ఫిల్మ్ గేవ్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. షీస్ కొంచెం మోడెస్ట్ ఉంటుంది అంతే. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నట్టున్నారు కదండి? అవును. యా, ఎందుకంటే నాకు ఆ సినిమాలో చూసినప్పుడు నాకు నచ్చిందే సినిమాలో ఆర్ఆర్ అని. రీ రికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ హైలైట్స్. తమిళ సినిమా చూసిన వాళ్ళందరూ మాట్లాడింది కూడా మ్యూజిక్ గురించి. సినిమా ఎగ్జాక్ట్లీ అండ్ ఆ సినిమా సోల్ తెచ్చేసారు. ఇట్ విల్ బి హాంటింగ్. నాకు 2 డేస్ హాంట్ చేసింది అన్న మ్యూజిక్. టింగ్ టింగ్ నేను ఐ వాస్ కీప్ హమ్మింగ్ ఇట్ అనమాట. నెక్స్ట్ 2 డేస్ అన్ని హమ్ చేశాను. దట్ హాంటింగ్ ఇట్ వాస్. సో జిబ్రన్ హ్యావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఫినామినల్ జాబ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ నేను చాలా చాలా నచ్చింది. అండ్ వీ వాంట్ టు ఆ విషయంలో వీ డింట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. యూనో వీ డింట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. సో జిబ్రన్ గారిని పెట్టాం అండ్ ఆయన డేట్స్ కోసం వెయిట్ చేసి వీ టుక్ హిమ్ అండ్ హీ డిడ్ ఎ ఫ్యాబ్ ఫ్యాబ్ జాబ్ ఫర్ దిస్ ఫిల్మ్. రమేష్ వర్మ అంటే ఇంత సూపర్ హిట్ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఎలా తీశారు, దానికి తగ్గట్టే అనిపించిందా? రమేష్కి యూనో ఫస్ట్ నేను చెప్తుంది ఏంటంటే యూనో చాలా హార్డ్ వర్క్ ఇంకా ఎక్కువ పెట్టాలి, అందుకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి బికాస్ టు క్రియేట్ ద సేమ్ మ్యాజిక్. అండ్ రమేష్ గారు చాలా బాగా చేశారు అండ్ చాలా బాగా కష్టపడ్డారు అండ్ హీ మేడ్ షూర్ చాలా లాయల్గా ఫేత్ఫుల్గా చేశారు ఈ సినిమాని. మీకు ఎలా అనిపించింది రమేష్ వర్మ డైరెక్షన్ ఇంతకుముందు చేసిన కంపేర్ మిగతా డైరెక్టర్స్తో అలా కంపేర్ చేసుకుంటే ఈ థ్రిల్లర్ మూవీ ఎలా అనిపించింది ఆడియన్స్ని ఎలా? ఇది రీమేక్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. నాకు కూడా అలాగే అనిపిస్తుంది లైక్ ఒక ఫ్రెష్ ఫిల్మ్ తీయడం కంటే డిఫికల్ట్ ఇస్ టు మేక్ ఎ రీమేక్ బికాజ్ ప్రతి సీన్కి అది కోఆర్డినేట్ చేయాలి, ఆ ఇమోషన్ క్యారీ చేయాలి కదా ప్రతి సీన్లో. సో ఐ థింక్ హీ హాస్ డన్ ఎ గుడ్ జాబ్ బీ ఇట్ లైక్ హీ డజంట్ కాంప్రమైజ్ స్పెషలీ లైక్
whenever he's doing a scene, he doesn't compromise on it. So he just, even if it's retake one more, that expression, this expression, any particular guy, he just make me do all that. So he was very sweet. Okay. And even Venkat did a very good job in the film, okay. Like the DOP of the film. Did we cut out choosy cop roles of any verse goes in there? Like the directors are these goes in there? Andy? Story? Yeah, maybe Andy. After even my third film also, I remember Jayjan na itaravata. Asla, I'm only getting action scripts. Ante, there bundle of action scripts in my house. Arre, naki genre kaada, I want to do something else. Ante, something else. Nothing, I never got one, but it's always like that, it's fine. I mean, gain chelem kada. Editing kuda previous movie ni comparison chala crisp ga undi anedi critics nunchi kuda vachindi. So ee movie lo migitha elements gaani migitha vaati gurinchi cheppandi e vidhanga ante meer annatlu gaani a freshness teesku raavadaniki teeskunna jagratalu gaani a effort gaani dan gurinchi. I mean prati department andi, you know, prati department ee cinema ki genuine cheptunnaru ante 24 craft chala important ee film ki endukante meeku chala realistic approach untundi film ki. Let it be art also. మేము ఆ లొకేషన్ ఇక్కడ మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడ్డాం టు మ్యాచ్ సేమ్ లొకేషన్స్ బికాజ్ ఆ లొకేషన్ సేమ్ మీకు ఏంటంటే చాలా రియలిస్టిక్ అప్రోచ్తో వాళ్ళు రోడ్ల మీద యూనో చాలా రియల్గా తీశారు. అండ్ మనకి అంత రియలిస్టిక్గా మనకు అలాంటి రోడ్స్ లేవు యాక్చువల్లీ, ఫ్రాంక్లీ చెప్తున్నాం. హైదరాబాద్ అంతా కొంచెం క్లీన్ అండ్ గ్రీన్, కొంచెం వైడ్ రోడ్స్, యూనో ఇట్ డజంట్ లుక్ లైక్ దట్. అంత రాగా రస్టిక్గా ఉండదు. So to find such location, it was very tough for us. So me alan location match chesi and we all shot the film in very realistic approach. Okay, so inka migilina characters kuda koncham tamil lo unna characters ni alage continue chesara danni teeskoraadaniki ikkada okay two iddaru muguru andi main villain and inkoka character ఒక కమిషనర్ క్యారెక్టర్ ఉంటుందంటే మిగతా ఆల్ క్యారెక్టర్స్ వి చేంజ్. ఓకే, సో అండ్ మీ ఇద్దరు రోల్స్ గురించి కూడా అంటే మాట్లాడుతూ కూడా క్రిస్టోఫర్ రోల్ గురించి కూడా చాలా మంది ఆ సినిమా చూసిన తర్వాత మాట్లాడిన వాళ్ళు. ఇక్కడ సేమ్ ఆయన్నే కంటిన్యూ చేస్తున్నారు కదా, వన్ ఆఫ్ ద హైలైట్ అండి. ఎందుకంటే క్రిస్టోఫర్ క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా ఫస్ట్ టైం ఒక థ్రిల్ అయింది ఏంటంటే ఒక విలన్కి ఒక మాట కూడా మాట్లాడడానికి ఉండదు. ఈ డైలాగ్ ఒక డైలాగ్ ఉంటుంది హీరో, మీరు అబ్జర్వ్ చేయండి మూవీలో విలన్ అసలు మాట్లాడదు, బట్ విలన్ చూసి మీకు భయం వేస్తుంది. అది ఎందుకు అనేది మీరు సినిమాలో చూస్తారు. సో అండ్ ఈ మూవీలో ఒక పాప రోల్ ఉంది కదా, సో అది కూడా ఎంటైర్ సినిమా అంతా కూడా సాగుతూ వస్తుందా లేకపోతే? యా షీల్ బీ దర్, ఐ మీన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. దువా అని న్యూ వన్ న్యూ గర్ల్, ఐ మీన్ షీఈస్ డెబ్యూటింగ్ విత్ దిస్ ఫిల్మ్. చాలా చాలా బాగా చేసింది అండ్ తను ఆల్రెడీ వెరీ ఫేమస్ త్రూ హర్ టిక్ టాక్ వీడియోస్ అండ్ తన ఏం కెమెరా ఫ్రెండ్లీ తను, షీఈస్ నాట్ వెరీ న్యూ టు ది కెమెరా. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఇట్ వాస్ వెరీ ఈజీ యూనో మాకు కొంచెం చెప్పించుకోవడానికి కానీ చేపించడానికి కానీ. అండ్ షీ డిడ్ వెరీ వెరీ నైస్ జాబ్. నాకు క్లైమాక్స్ లో హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ హర్. అంటే తను గ్లిజరిన్ పెట్టుకోనని, నాకు క్లైమాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ లైక్ హార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. తను గ్లిజరిన్ పెట్టుకోనని ఇంకా తన్ని అన్ని బుజ్జగించి చాక్లెట్లు తినిపించి ఐ షో డైరెక్టర్ నౌ దువా ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేను. బట్ షీ యూనో చాలా కష్టపడింది, తన ఏజ్కి తనకేం తెలీదు, బట్ యూనో బట్ స్టిల్ తనకు కూడా సినిమా అంటే చాలా ప్యాషన్. అండ్ మీరు అన్నట్లు లొకేషన్ అంతా చాలా సీరియస్గా ఉంది, మీకే ఒకలా అనిపించింది అంటే అమ్మాయికి ఇంకా? ఇప్పుడు తన క్లైమాక్స్ కూడా మీరు జరిగింది మార్చరీలో. చూడండి ఇమాజిన్ మా సినిమా అంతా మార్చరీలు పోలీస్ స్టేషను. మీకేమన్నా కొంచెం స్కేరీ అనిపించింది అలాంటివి ఏమన్నా? Scary um kaadu, always it's like some kind of rush and some dull setup or some strange setups. Nidra kuda pattundademo konni saarlu kada, adedo ala naaku first time undi naaku anni roju work cheyadam. నేను ఫస్ట్ టైం ఈ సినిమాకి, నాకు ఫస్ట్ టైం మూడ్ ఆఫ్ అయిపోయింది నేను ఈ ఫస్ట్ టైం ఈ ఫిల్మ్కి. నేను ఇన్ని సినిమాలు చేసిన 7 సినిమాల్లో ఎక్కువ సినిమాలు ఏం చేయలేదండి కానీ, బట్ వాట్ ఎవర్ నా ఆల్ మై ఫిల్మ్ ఇస్ టు బి వెరీ హ్యాపీ గోయింగ్, చాలా చిల్డ్ అవుట్, ఇలా ఉంటాయి. ఇది క్యూరియాసిటీ మాగే ఇది డ్రైవ్ అయి ఉంటుంది. ఇది నాకు ఇంటికి వెళ్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ దట్ సేమ్ మూడ్, ఐ వాజ్ లైక్ బై కాపురంలో అలాగే ఉన్నాను. నేను అసలు యాక్చువల్లీ ఎప్పుడు అలా ఉన్నాను, అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే 1:06 ప్యాకప్ అయిందంటే ఐఎమ్ కట్ ఆఫ్. మీకు అలా డ్రైవ్ చేసిందా సినిమా ఏదైనా అయిపోయిన తర్వాత కూడా? I don't know what to say about that, but I felt myself, I got serious. Like first half anta parledu gaani, like whenever I'm doing that scene, usually I don't get affected by characters much. In front of camera I just go and cry, and after that come and sit and laugh in the location. That's how I am. But Anupama had like better scenes and Anupama konju tappichukundi. Okay, Anupama scenes anni supermarket, park, roads ila unnai naaku. Everyday scenes anni police station, mortuary, whenever I ask him something, running for somebody. Whenever I ask him or text him, he's like, we are shooting in aluminium factory, we are shooting there, here all rough and
అండ్ ఇట్స్ వెరీ టఫ్ గా అండి టు ఫైండ్ సచ్ లొకేషన్స్ అన్ని అలాంటి రస్టిక్ లొకేషన్స్ డెడ్ బాడీస్ చూసి షాక్ అవటం ఇన్వెస్టిగేటివ్ పరిగెట్టడం మీకు అలవాటు పడిపోయి ఉంటుంది ఆ షాకింగ్ అవన్నీ సినిమా ఎవ్రీడే సీన్ షాకింగ్ ఈ రోజు మార్చరీ షాట్ లేదా డెడ్ బాడీ నేను చూడట్లేదు మనం మొత్తం 6454 డెడ్ బాడీ షుడ్ బి దేర్ మీరు నాకు తెలిసి రియల్ కాప్ ఎలా ఉంటారు ఆ లైఫ్ చూసేసి ఉంటారు యా ట్రూ ఇట్స్ ట్రూ వెరీ ట్రూ నేను యాక్చువల్లీ ఈవెన్ థాట్ టు డూ వన్ ఫోటో షూట్ ఆల్సో నేను అనుకున్నాను ఒక వీడియో తీద్దామని ద రియల్ స్టోరీ ఆఫ్ అ ట్రూ కాప్ అని యునో అంటే నిజంగా ట్రూ మీరు చెప్పింది రైట్ వర్డ్ ఎందుకంటే నేను నిజంగా చూసినట్టుంది అంటే నిజంగా ఇన్వెస్టిగేషను ఇంకా పోలీస్ స్టేషను చాలా రియలిస్టిక్ అప్రోచ్ అండి అంటే ఇంకా రియల్గా ఒక యూనో ఒక సైకో మన మన జనాల మధ్యలోకి వచ్చి ఎవరైనా చంపడం మొదలు పెడితే ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా పట్టుకున్నాడు అంత రియలిస్టిక్ గా తీసాడు ఈ సినిమా తమిళ సినిమా చూసేసిన తర్వాత డైరెక్టర్ మీరు డైరెక్టర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా మీ నుంచి ఇలా కాదు ఇలా కావాలి లేకపోతే ఇలా చేంజ్ చేద్దాం అన్నట్టు హీ వాజ్ ఆల్వేస్ హీ వాజ్ రెడీ టు గివ్ మీ ఇన్పుట్స్ అండ్ ఐ వాజ్ రెడీ టు టేక్ దెమ్ సో ఇట్ వాజ్ ఆల్వేస్ మ్యూచువల్ అండ్ మాకు మంచి ర్యాపో ఉండింది అండ్ మోర్ దెన్ ఎనీవన్ నేనే ఐ ఓన్లీ డిడ్ంట్ కాంప్రమైజ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండి ఐ వాంటెడ్ యునో నేను ఎప్పుడైతే ఫిల్మ్ చూసానో ఐ జెన్యున్లీ లవ్డ్ ఇట్ ఓకే అండ్ నేను ఒక ఫిల్మ్ ఒక సెకండ్ కూడా ఇది సినిమా నేను ఫీల్ అవ్వలేదు ఇది ఇన్వాల్వ్ అయిపోయా అంటే నేను ఈవెన్ ఆ ఫిల్మ్ చూసినప్పుడు కూడా ఇది మూవీ అనుకోలేదు నేను ఎన్నో సినిమాలు చూస్తాం మనం నేనైతే చాలా సినిమాల్లో పెరిగాను అలాంటిది నేను అది అరే ఇది ఫిల్మ్ కదా నేనే భయపడుతున్నాను ఐ వాజ్ లైక్ సిటింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ ఐ వాజ్ లైక్ గెటింగ్ స్కేర్డ్ అరే సినిమానే కదా భయమే గెటింగ్ వెరీ స్కేర్డ్ రిలాక్స్ రిలాక్స్ అని చెప్పి ఐ వాజ్ టు కామ్ డౌన్ మై సెల్ఫ్ మెనీ టైమ్స్ సో నాకు ఈ సినిమా చూసినప్పుడు ఐ జెన్యున్లీ లవ్డ్ ఇట్ సో ఐ వాంటెడ్ టు గెట్ దట్ రియల్ ఎమోషన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ చాలా కష్టపడి చేసాం అనుపమ మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ హిమ్ He's a very sweet guy actually. Okay. So he, in, like I told no, like almost all scenes are serious. నాతో ఉన్న కొన్ని కాంబినేషన్ సీన్స్ వి హ్యాడ్ వెరీ ఫ్యూ డేస్ ఆఫ్ వర్క్ టుగెదర్ కానీ ఆ కొన్ని డేస్లోనే ఐ గాట్ ఎ గుడ్ ర్యాప్ విత్ హిమ్ లైక్ ఐ గాట్ క్లోజ్ విత్ హిమ్ బికాజ్ అనుపమ కూడా బాగా మాడుతుంది అండ్ షీ ఈస్ నాట్ లైక్ దిస్ ఇంకా ఎనర్జెటిక్ ఇప్పుడు ఇంకా కెమెరా ఉంది కాబట్టి కొంచెం కమ్ డౌన్ షీస్ లైక్ బీయింగ్ లైక్ అనుపమ మై వాయిస్ ఇస్ గాన్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ షీ ఈస్ వెరీ వెరీ చిల్డ్ అండ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్లీ సో ఇట్ వాస్ రియలీ నైస్ లైక్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ యూ నో యూ హ్యావ్ ఇన్హిబిషన్స్ అండ్ ఆల్ దట్ దేర్ ఇస్ నథింగ్ టు ఫీల్ ఇన్హిబిటెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ బట్ ఈవెన్ దెన్ యా ఇట్ వాస్ రియలీ కంఫర్ట్ యు హావ్ టు వేర్ నైస్ నౌ వెరీ రిలాక్స్ అండ్ యు నో చిల్ ఫిల్మ్ యా నాట్ ఇంటెన్స్ యా నాట్ ఇంటెన్స్ ది ఇంటెన్సిటీ ఉండదు కదా సో మచ్ సో ఇంకా ప్రొడ్యూసర్ సత్య కోనేరు గారి గురించి సత్య నో నేను ఇప్పటి వరకు ఏ ప్రొడ్యూసర్ లాంచ్ చేయలేదు అండ్ ఐ లాంచ్ డైరెక్టర్స్ బట్ ఐ నెవర్ లాంచ్ ఎనీ ప్రొడ్యూసర్ ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ లాంచింగ్ హిమ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ ఈ ఫిల్మ్ నాతో ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని ఆయన ఎప్పటి నుంచి అనుకున్నారు బట్ వెన్ ఐ సెడ్ యూనో ఐ లైక్ దిస్ ఫిల్మ్ హీ వెంట్ ఆల్ అవుట్ అండి అంటే ఈ సినిమా రైట్స్ యూనో టు అక్వైర్ దిస్ రైట్స్ యూనో హీ వెంట్ ఆల్ అవుట్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఐ మీన్ ఆయన తెలుసు కేఎల్ యూనివర్సిటీ అని మన విజయవాడలో ఉంటుంది కదండి వన్ ఆఫ్ ద రెనౌడ్ ఇన్స్టిట్యూట్స్ యూనో ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన దాని చైర్మన్ సార్ అండ్ ఆయన చాలా గుడ్ విల్ ఉంది దానికి విజయవాడలో యూనో చాలా మందికి ఎడ్యుకేషన్ ఇచ్చాడు సో బికాస్ పీపుల్ హూ గివ్ ఎడ్యుకేషన్ ఈస్ యూనో ఆల్మోస్ట్ కంపేర్డ్ టు గాడ్స్ బికాస్ యూనో అంత గుడ్ విల్ ఉంది ఆ గుడ్ విల్ అంతా మా రాక్షసుడు సినిమా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలానే అభిషేక్ నామా ఈజ్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ నాతో సాక్ష్యం సినిమా ప్రొడ్యూస్ చేశాడు సో వీ హ్యావ్ ఎ గుడ్ ర్యాపో అండ్ ఈజ్ ఆల్వేస్ యూనో బీన్ వెరీ కైండ్ టు ఐ మీన్ వెరీ స్వీట్ టు మీ సో ఈ ఫిల్మ్ ఎప్పుడైతే హీ ఆల్సో మీ ఇద్దరు కలిసి చూసాం ఈ సినిమా సో హీ వాంటెడ్ టు ప్రొడ్యూస్ బట్ నా కమిట్మెంట్ సత్యనారాయణ ఉండడం వల్ల సో ఐ మేడ్ హిమ్ బై ద థియేటర్ రైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ సో ఇంకా ఈ మూవీ గురించి ఇంకా ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉండబోతున్నాయి అంటే తమిళ మూవీలో స్టార్టింగ్లోనే డైరెక్టర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆ క్యూరియాసిటీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఆ క్యూరియాసిటీ క్రియేట్ అయిపోతుంది అదొక డ్రీమ్ అనో లేకపోతే షూటింగ్ డ్రీమ్ ఇలా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు సినిమానంతా కూడా సో యాజ్ యూజువల్గా ఇంకా ఖచ్చితంగా ఐ ఫీల్ అండి కంటెంట్ అండి స్టోరీ స్టోరీ ఇస్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ మీరు ఏమైనా చెప్పండి మేము ఎన్ని చెప్పినా ఇట్స్ వేస్ట్ అంటే మీరు రేపు మూవీ వన్స్ యూ కమ్ ఇన్ టు ద థియేటర్ మీరు కూర్చున్న తర్వాత ఆడియన్స్ తోటి యూ విల్ బి థ్రిల్డ్ యూ విల్ ఒక ఇంటర్వ్యూ ఇన్ థ్రిల్లర్ మీరు డెఫినెట్గా చూసి అని ఫీల్ అవుతారు అండ్ వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ మీరు డెఫినెట్గా వన్ ఆఫ్ ద వన్ ఒక మంచి ఫిల్మ్ చూసిన ఒక సాటిస్ఫాక్షన్ విల్ డెఫినెట్లీ గెట్ ఆ గ్యారంటీ అయితే విల్ గివ్ యూ ఫ్రమ్ ఆర్ టీమ్ అండ్ ప్లీజ్ గో వాచ్ ఇన్ థియేటర్స్ and definitely you all will love it okay do you want to say anything about same whatever he said copy paste. even I felt that copy paste yeah it
the film, like I was also doubtful, okay, remake cheyipothuna, and that too, like most of the people, like so many people have seen this film and such good reviews. So, naaku kuda curiosity and nervousness undindi, like how is it gonna come? But now when I watch the film, like in the dubbing theatre and all that, now I feel so satisfied, like very happy with the output actually. Okay. So without RR or any other thing, I get the feel of the cinema ante with RR and all that, it's gonna get enhanced. So guaranteed from my side too. Okay. Thank you so much. Thank you. For joining with us. Thank you. Lovely talking to you.